పదేళ్ల కల కళ్ల ముందు నిలబడి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ తల్లి కన్నీరై కరిగిపోయారు. దశాబ్ద కాలంగా ఈ రోజు కోసం కొడుకు పడ్డ కష్టం గుర్తొచ్చిందో, అప్పట్లో భర్త వైఎస్ చేసిన చారిత్రక ప్రమాణ స్వీకారం మదిలో మెదిలిందో, వైఎస్ విజయమ్మ తన కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని కొడుకు ప్రమాణం చేయగానే ఆ తల్లి కళ్ళు ఆనందంతో తడిసి ముద్దయ్యాయి. పదేళ్లుగా ఏ క్షణాల కోసం ఆమె అనుక్షణం పరితపించారో ఆ కల నిజమై కళ్ల ముందు ప్రమాణ స్వీకారమై సాక్షాత్కరిస్తుంటే ఆ తల్లి గుండెల్లో తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు సుడులు సుడులుగా తిరిగాయేమో. అప్పట్లో తను నవ్వుతూ చూస్తుండగా తన భర్త వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా చేసిన చారిత్రక ప్రమాణ స్వీకారం గుర్తొచ్చిందేమో. రాజశేఖర్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల. ఆ మహానాయకుడు అలా తరలిపోగానే ఇలా పడగవిప్పిన నాగులు తన బిడ్డను పెట్టిన కష్టాలు గుర్తొచ్చాయేమో. అలసిన ఆశలకు నీస్తంగా గుండె బలపు వండై నేనుంటానమ్మా. జనానికి దూరం చేయాలని జగన్ను జైల్లో పెడితే ఆ జనమే జగన్ను జగజ్జేతగా నిలిపిన క్రమమంతా కళ్ల ముందు కదిలి కన్నీరొలికిందేమో. కమ్మేసిన చీకటి కుట్రను చీల్చుకొని ఉదయించిన సూర్యుడిలా తన బిడ్డ ఎలా నిలిచింది, గెలిచింది గుర్తొచ్చిన ఉద్వేగమేమో ఈ కంటతడి. ఇల్లు, తల్లి, పిల్లలు అని చూడకుండా రోజులు, వారాలు, నెలలు ఎండల్లో, వానల్లో తిరుగుతూ ప్రజల గుండెల్లో నిలిచిన తీరును ఈ తల్లి మళ్ళీ ఓసారి గుర్తు చేసుకున్నారేమో. తను అక్షరాలు నేర్పిన బిడ్డ పదేళ్ల కలను సాకారం చేసుకుని ముఖ్యమంత్రి హోదాలో అనర్గళంగా తొలి ప్రసంగమిస్తుంటే ఆయన్నే చూస్తూ ఉండిపోయిన తల్లి విజయమ్మ. ప్రసంగం ముగిసిన వెంటనే బిడ్డను గుండెలకు హత్తుకున్నారు. పదేళ్ల కల సాకారమైన ఆనంద క్షణాలను ఆనంద బాష్పాలుగా పంచుకున్నారు. వైఎస్ విజయమ్మకు ఈ కార్యక్రమం అత్యంత అపురూపమైనది. ఇద్దరు ముఖ్యమంత్రులపై తన ముద్రను వేసిన స్త్రీమూర్తి ఆమె. వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిగా 2 సార్లు ఆయన ప్రమాణ స్వీకారాలు చేసినప్పుడు విజయమ్మ చిరునవ్వులు చిందిస్తూ వేదిక పంచుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి హోదాలో ఆయన పక్కనే కూర్చున్నారు. గతంలో వైఎస్ ప్రమాణ స్వీకారాలతో పోల్చితే ఇప్పుడు సీఎం జగన్ చేసిన ప్రమాణ స్వీకారం వైఎస్ విజయమ్మకు ఎంతో ప్రత్యేకమైనది. అప్పుడు వైఎస్ఆర్ సతీమణిగా స్వచ్ఛమైన ఆనందాన్ని మాత్రమే అనుభూతి చెందిన ఆమె ఇప్పుడు 9 ఏళ్ల కష్టం తర్వాత బిడ్డ సాధించిన ఈ అఖండ విజయాన్ని అనుభూతి చెందుతూ ఆ భావోద్వేగంలోకి వెళ్ళిపోయారు. ఎంతగా ఎదురు చూశారో ఈరోజు కోసం ఆమె కళ్లను కన్నీరు కమ్మేసినట్లుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే నేను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. ఈ దృశ్యాలను చూసిన వారంతా తల్లి నిన్ను దలంచి నీ ఖ్యాతి పెంచేలా నీ బిడ్డ పాలిస్తాడమ్మా అని సోషల్ మీడియాలో తమ ఆకాంక్షను పంచుకున్నారు. గుండె బలపు అండి.